నేను సర్వాయి పాపన్న మోగిదబ్బ గౌడ సంఘం జిల్లా ప్రెసిడెంట్ను, అలాగే మా గౌడ సంఘానికి సంబంధించిన రాష్ట్ర సోషల్ మీడియా ఇన్ఛార్జిని. ఓకే, ఈ గౌడ సంఘాలకు లేకపోతే గౌండ్లకి ప్రభుత్వాలు ఏమన్నా సాయం చేసినాయా, అసలు ఉపయోగపడ్డాయా? ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం ఒక గౌడ అంటాడు చచ్చిపోతే 5 లక్షలు, చచ్చిపోతే 5 లక్షలు తప్ప బతుకున్నోనికి ఇంతవరకు ఎలాంటి లాభం చేయలేదు. 5 లక్షలు కావాలంటే చనిపోవాలి. ఇప్పుడున్న ప్రభుత్వం లెక్క ప్రకారం గౌడ్స్ కి, సామాన్య గీతా కార్మికునికి ఇంతవరకు చేరింది ఏమి లేదు. కేవలం మోడల్ ఇస్తున్నామన్నారు, చెట్టు రకం బంద్ అయింది అన్నారు, ఎక్సైజ్ నుంచి మీకు బాధలు తప్పినాయి అన్నారు, ఇంకా మీకు భూములు ఇచ్చి వనాలు ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ ఏం చేయలేదా మరి అన్నారు. అన్న, సామాన్య గీతా కార్మికునికి ఇంతవరకు కేవలం 300 రూపాయల మొదలు పన్ను మాఫీ తప్పితే ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా ప్రత్యక్షంగా న్యాయం జరగలేదు. పోతే ఇప్పుడు మనకు అంతకుముందు కాంగ్రెస్ టీడీపీ హయాంలో 560 జీవో ప్రకారం ప్రతి సొసైటీకి 5 ఎకరాలు, అంటే జనాభా ప్రాతిపదికన 5 నుంచి 10 ఎకరాలు కేటాయించాలనేది ఉండే. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక దాన్ని మొత్తమే తీసేసింది. మళ్ళీ ఇది కాకుండా ఇప్పుడు 1960 రూపాయలు కడితే ఈత చెట్టు వీకొచ్చు, తాడు చెట్టు వీకొచ్చు, 960 రూపాయలు కడితే ఈత చెట్టు వీకొచ్చు అని ఒక స్పెషల్ జీవో తీసుకొచ్చింది. ఇది తీసుకోవడం వల్ల రియల్టర్లు దందా బాగా అయిపోవడం వల్ల గౌడ్ల బతుకులు అస్తవ్యస్తం అవుతున్నాయి, నష్టం అవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక గౌడ్స్ కు మాత్రం ఏం ఒరగలేదన్న. ఓవరాల్ గా ఇక్కడ ఈటల రాజేందర్ గారి పనితీరు ఎట్లా ఉంటదంటే, ఈటల రాజేందర్ మంచి స్వభావంగల వ్యక్తి అన్న. ఇక్కడ మీకు అందుబాటులో ఉండేనా, ఉంటాడా? ఎప్పటికీ అందుబాటులో ఉండే. సరే, ఈడ ఎట్లుంది? ఈటల రాజేందర్ ఏమైనా పని చేసిండా, మీకు సహాయపడ్డా? పని చేసిండు, సహాయపడతాడా? ఓకే, ఇప్పుడు ఇది 20 ఏళ్ళ నుంచి ఆయనే ఉన్నాడు కదా, ఇప్పుడు ఎట్లుంటది మరి? సరే, బీజేపీలకు వాయి మొన్నంటే సరే సంపుకుంటారా, సాదుకుంటారా అంటే సాదుకున్నారు. ఎందుకే అన్ని చేసిండు అంటారు, అన్ని వచ్చినాయి అంటారు, రైతులు రాజు అయ్యిండు అంటారు. రైతులు రాజులు ఎక్కడి రాజులే, లెక్కల కట్టిన కొన్ని లెక్కలు రాజు లెక్కలే అంటారు. అన్ని చెప్పుడు మాదే చేసుడు అయితే ఏం లేదు, పెద్దగా లాభపడ్డది లేదు, నిజంగా మంచిగా అయింది లేదు. అప్పటి కష్టాలే ఇంకా అట్లా. మీ ఊళ్ళో కనీసం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వచ్చుడు గానీ, దళిత బంధువులు గానీ ఇట్లా ఏం రాలేవా? అందరికి ముట్టలే, కొంతమంది ముట్టలే. ఓకే, ఇల్లు కూడా రాలే. సో ప్రభుత్వం నుంచి పెద్దగా మీకు ఏం అందింది ఏం లేదు. ఏం చేస్తావు? అమలు పని. నువ్వు కూడా అమలు పని? ఓకే, ఏమన్నా సంపాదించుకున్నావా, ఇంకా అట్లనే ఉన్నదా? ఏం లేదు. ఏ రోజు ఒక నెల రోజులు దొరుకుతుంది అంతే. ఈ నెల రోజుల ప్రజలు మళ్ళా వానాకాలం ఆసికి పంటలు వచ్చేదాకా మళ్ళీ పంట వచ్చేదాకా పని ఏముండదు. ఎట్లనే మరి మధ్యలో గట్టిన అటు ఇట పోతాం, వేరే పనులకు పోతున్నాం. నీకు భూమి లేదా? ఏమి ఉన్నది 10 గుంటలు. ఓకే, కౌలుకు తీసుకొని ఇట్లా మనం చేసినాం ఎప్పుడు? ఏం చేయలేదు. ఓకే, సరే, భూమి లేని వాళ్ళకు ప్రభుత్వం ఇంత భూమి ఇస్తా అన్నది కదా, అదేమన్నా అందిందా? ఊళ్ళకి అందలే. నేను కూలి పని చేసుకుంటా, ఇంత జాగా ఉన్నది, ఇల్లు లేదు, నాకు దళిత బంధు రాలే. అచ్చా, మీరు దళితులే, ఇంకా దళిత బంధు కూడా రాలేదు, కూలీ కూడా. ఇంకోటి కష్టం, నేను ఎక్కడైనా అమలు పని చేస్తా, గోరకాలు అమలు పని చేసిన రేషన్ కార్డు అక్కడ ఉండే. నీడికి వచ్చి 7 సంవత్సరాలు కానీ చేయించుకోండి, నాకు తెలియదు. యాదకుందా కేసీఆర్ 3 ఎకరాలు ఇస్తా అన్నాడు దళితులకి, యాదకుందా? ఇస్తాను మరి, ఇచ్చిండు ఎవరికన్నా? ఇప్పుడు 1 ఎకరం ఉంటే 2 కలుపుతా అన్నాడు, 2 ఉంటే 3 కలుపుతా అన్నాడు. ఇప్పుడు నీకు 10 గుంటలు కదా, ఆ 2 ఎకరాల 30 గుంటలు కలపాలి లెక్కకైతే. కలపలే, ఇయ్యలేడు నీకు. ఓకే, మీరు ఎప్పుడన్నా అడిగిరా మరి ఎందుకు ఇట్లా? లోకల్ నాయకులను అడిగిరా? ఎవరిని అడుగుతాం, లోకల్ నాయకులను అడిగేటట్టున్నదా? అంతేనా? దగ్గర కూడా రానిస్తారు, అక్కడనే రుద్దుకదేం కూడా సపోర్ట్ కూడా. ఏమన్నా అంటే అందరు ఒకటవుడు అంతే, ఏం లేదు. ఇచ్చిందేం లేదు, సచ్చిందేం లేదు. ఆ ఇచ్చేటోడు ఏందో మనిషి 1 లక్ష రూపాయలు అందరు అన్ని కులాలకు లేనోనికి ఇస్తే అయిపోవు కదా. ఒక్కరికి ఇచ్చిండు, ఒక్కరికి 10 లక్షలు ఇస్తే ఎక్కడ ఉంటది? ఎవరిని ముంచుతాడు వీడు? ఏనోని ఇచ్చినోని అందరిని ముంచుడేనా? ఇది పద్ధతేనా? నీకు దళిత బంధువు రాలేదు, ఏది రాలేదు, దళిత ముఖ్యమంత్రి కూడా మర్చిపోయాడు. ఇప్పుడు ఈటల రాజేందర్ ఎట్లా ఉన్నాడు మరి? పని చేసిండు ఈటల రాజేందర్, సరే మంచిగానే ఉన్నాడు. చేస్తాడు, నమ్మకం కూడా, చేసుడు కూడా నమ్మకమే. మొన్న అయితే ఇక బీజేపీలో గెలిపించారు ఆయన, అంటే పార్టీలో ఏం లేకున్నా కూడా ఆయన పేరు మీద గెలిపించారు. ఇప్పుడు ఎట్లుంటది ఎన్నిక? మంచిగానే ఉన్నది ఇప్పటికైతే, ఇంకా ఆయన నడుస్తుంది అయిపోలే ఉన్నది అంటారు కదా. 20 ఏళ్ళ చూసి వేరే చూసుకుందాం అని అంటారు కదా, అట్లేం లేదా? అట్లేం లేదు. ఆయన పని చేస్తాడు కాబట్టి, ఆయన నిలబడతాడు కాబట్టి, పేదల కోసం ఏదైనా తీసుకొస్తాడు కాబట్టి నమ్మకం. ఏం నచ్చుతుంది మీకు ఆయన లోపల, ఈటల రాజేందర్? ఆయన దగ్గర మంచితనం ఉన్నది, ఎవరు పోయినా కూడా మంచిగా మాట్లాడతాడు, సమయం చెప్తాడు, ఏ సమస్య కూడా ఇట్లా కదా చెప్తాడు. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి అని ఉన్నాడు, కేసీఆర్ మనిషి, ఆయన ఎట్లా ఉంటాడు? ఆయన సంగతి మాకు తెలియదు, అసలే తెలియదు, ఎట్లుంటాడో కూడా తెలియదు. ఏం చేస్తుంటివి ఇంతకు ముందు? అంతా ఉంటా భూమి వ్యవసాయం చేసిన మామూలు అప్పు చెప్పిన అయిపోయింది, ఇరవై ఉంటుంది ఏం లేదు. వ్యవసాయం చేస్తుంటివి నువ్వు? చేసినావా? వ్యవసాయం అలకా ఉండేనా అప్పుడు? ఎట్లుండే కష్టం ఉండేనా నువ్వు చేసినప్పుడు? ఇక గదే కట్టం కదా, ఈ కట్టం అంటే గదే చేసుడు, గదే చేయను కూలిపోయిన నాలుగు గన్నే చేసి గన్నే బలిసినాం. అవునా? అట్లా కాదు, ఇప్పుడు అలకాగా అయిందా పని? అప్పుడు అలకా ఉందా పని? ఇప్పుడు అలకా అయింది. అచ్చా, మిషన్లు వచ్చినాయి, ఇప్పుడు అలకా అయిపోయింది. మిషన్ అయితే అలకా అయింది. కరెంట్ల కాడికి కూడా ఓడు ఏం లేదు ఇప్పుడు? రాత్రి పూట? రాత్రి పూట లేదు, పొద్దు కాంటేనే. మీరు అప్పుడు ఓదురా? అప్పుడు నాది అనే పంట పోయి. అవునా? మైనక పనిలేదా? మైనక పని. ఇప్పుడు అన్ని మంచిగా ఉన్నాయి, అలకగా అయింది పని. సంపాదన మరి అప్పుడు మంచిగా ఉంది, ఇప్పుడు మంచిగా ఉంది. సంపాదన ఏం పని సార్, మాకు గమనం ఇరవై ఉంటుందా అదే పంటకు అంతే. ఆడికాడి పొట్ట చేసుకునేది, కొన్ని నాలుగు మూడు మొత్తం అమ్ముకునేది. ఎవరో భూమి వాళ్ళకేమో బాగా, మాకేమన్నా భూమి అప్పుడు ఏం సంపాదించడం ఏం లేదు. అయ్యా వాటి ఏం సంపాదించ ఏం సంపాదించలే. ఇప్పుడు మరి గవర్నమెంట్ ఏమన్నా ఇచ్చిందా నీకు? ఏం చేయాలి? ఏమి ఇచ్చింది? ఏం లోనా? ఏదన్నా లోను లేకపోతే ఏం లేదు. ఏం లేదా? మా వాళ్ళకి కావాల్సిన ఎవరు పెడతా ఎవరు పెడతలేరు. ఏం చిరితి దమ్కొచ్చింది, అది ఇంత పని ఇంత పంటనా, ఏం పని లేదు అంతే. ఇద్దరు ఇటు పోలేదు, కాలుకి 6 నెలలు ఇది అనుకుని దాకా ఎంచుకున్నా. ఏం చేయాలి? చూసినా ఆయన ఎప్పుడన్నా రాజేందర్ ఎన్నిసార్లు రాలే అసడా? మా తేమల ఆఫీస్కి రాలేదే. వచ్చిండా? ఎట్లుంటాడు? మంచి మంచోడేనా? మంచి మంచోడే. తేమల ఆఫీస్కి వచ్చి మీటింగ్ పెట్టి అది పెట్టి అదే మొన్న గెలిపించారు. మంచి మంచోడేనా? మొన్న గెలిపించిన మంచోడే, గెలిపించిన మొన్న. సో ప్రైవేట్ ఎంప్లాయీ ఉన్నారు? ప్రైవేట్ ఎంప్లాయీ చేస్తున్నా. గవర్నమెంట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రయత్నించినాం, రాలే. మస్తు సార్లు ట్రై చేసినాం, రాలా. అవి మాకు ఏంటంటే మాకేంది మేము బేసిక్ క్యాండిడేట్లం. మాకేంటంటే నిరుద్యోగత బాగుంది. మాకు నిరుద్యోగత అంటే పేదవాళ్ళం మేము. మేము ఇప్పుడు కేసీఆర్ ఏంటి జాబులు విడుదల చేస్తుండు కానీ మేము కూడా రాస్తున్నాం అంటే ఆ జాబ్లు ఏం చేస్తున్నాయి, అమ్ముడు పోతున్నాయి డబ్బు. ఇప్పుడు మాకు మాకేంటి ఫర్ ఇప్పుడు 98 75 ఎలిజిబిలిటీ మార్క్స్ ఉంటే మాకు వస్తున్నాయి 75. మాకు ఏం చేస్తున్నాడు? 40 మార్కులు వచ్చిన జాబ్ అమ్ముతున్నాడు. మరి మేము ఎట్లా బతకాలా? మేము ఎట్లా బతకాలా చెప్పు. అంటే మీరు ఇప్పుడు మీ బాధ నోటిఫికేషన్ వేస్తలేరనా? నోటిఫికేషన్లు ఇట్లా ఇబ్బందులు అవుతాయి. నోటిఫికేషన్ ఎత్త వేసిన చూద్దాం మాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది. మా సైడ్ ఏ ప్రాబ్లం లేదు, మా సైడ్ ఏ ప్రాబ్లం లేదు. అక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము తెలంగాణ రాక ముందుకు ఎంత మంచుకున్నాం అంటే అంత మంచుకున్నాం. ఈ తెలంగాణ వచ్చిన కంచెలు మా బతుకులు అంటే ఏమన్నాడు? తెలంగాణ వచ్చినప్పుడు నిరుద్యోగతికి ఇంటికి 3000 ఇస్తా అన్నాడు. ఒక డిగ్రీ అయిన గ్రాడ్యుయేట్ చేసిన విద్యార్థికి 3000 ఇస్తా అన్నాడు. 3000 లేదు సార్, 3000. ప్రతి ఒక్క హామీ ఇచ్చిండు, ఏ హామీ వేయలే. మన బీసీ లోన్ అన్నాడు, బీసీ లోన్ పెట్టిండు. మేము అందరం పెట్టుకున్నాం బీసీ లోన్. మాకు ఎలిజిబిలిటీ లేదు అయినా పెట్టుకున్నాం మేము. కానీ ఇచ్చే వాళ్ళకి ఇస్తలేదు కదా, ఏదో వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇస్తే మేము ఎట్లా బతకలేదు సార్. నేను ఒక MBA స్టూడెంట్, నేను ఎట్లా బతకాలి చెప్పు. మధ్యతరగతి బీసీ క్యాండిడేట్ నేను. ప్రతి ఒక్క నోటిఫికేషన్ నేను గ్యాదర్ చేసుకుని రాస్తున్నాం. మాకు లేదు కదా మరి, నువ్వు ఇచ్చిన హామీలన్నీ మాకు వర్తించలేవు కదా. యువత అంతా ఏమంటుంది మరి? యువత అంటే ఇప్పుడు నీకు 2 సార్లు ఛాన్స్ ఇచ్చినాం సార్ మేము. నువ్వు తెలంగాణ అయితే బంగారు తెలంగాణ అన్నావు, మాకు బతుకులు మారుతాయి అన్నావు, అదన్నావు ఇదన్నావు, మా లైఫ్ చేంజ్ అవుతా అన్నావు. ఒకసారి ఛాన్స్ ఇచ్చినాం. నువ్వు అన్నావు ఎస్సీ క్యాండిడేట్ నేను సీఎం చేస్తాను. నువ్వు 3 ఎకరాలు ఇస్తా అని సీఎం చేస్తాను. ఏది మరి సీఎం ఏది? 3 ఎకరాలు. దళిత బంధు ఇచ్చాడు కదా 10 లక్షలు. 10 లక్షలు నీకు ఆల్రెడీ 2 లక్షలు నీ అకౌంట్ లో పడిపోతాను కమిషన్. ఒక క్యాండిడేట్ మీద నువ్వు ఎట్లుతావు? ఒక వ్యక్తి పడిపోతాను 2 లక్షలు. నీ కమిషన్ చూసుకునే నువ్వు వాళ్ళకి లాభం ఏం చేసేది? నువ్వు వాళ్ళకేం పొడి చేసి ఇక్కడ ఎట్లుంది? ఈటల రాజేందర్ ఏమైనా చేసిండా మీకు? ఇప్పుడు ఈటల రాజేందర్ అంటే ఒకప్పుడు ఆయన కింద ఉన్నప్పుడు ఓకే, ఆయన పట్టించుకో. ఓకే, ఆయన కింద ఇప్పుడు కొంచెం ఈటల రాజేందర్ బయటకు వచ్చింది కాబట్టి మాకు హోప్స్ అంటే ఈటల రాజేందర్ ఉన్నాయి కొంచెం. డెఫినెట్గా ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి అవుతాడు బీసీలా ఉంటే. అంటే ఇప్పుడు బీజేపీలో గెలిస్తే కనుక అంటున్నారు కదా, సో అదే బీజేపీలో గెలిస్తే ముఖ్యమంత్రి కంపల్సరీగా అవుతాడు.